హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజానికి కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఉంటారు అందరూ కాదు కొందరు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో లంచాలు బాగా తీసుకుంటారు అని చక్కగా భారతదేశం మొత్తం ఎక్కువగా కోడైకూస్తూ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిజానికి అలా లంచాలు తీసుకునే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పరువును ఎప్పుడో తీసేశారు అది ఒక్కరు కావచ్చు వంద మంది కావచ్చు అందరూ కావచ్చు కొందరే కావచ్చు అయితే మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాము మరి ఇలా లంచాలు తీసుకుంటే నిజంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది జరుగుతుందా ఈ వీడియోలో మనం చూద్దాం ఒక మహిళా పోలీస్ ఆఫీసరు చక్కగా ఒక అమ్మాయి దగ్గర లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కింది ఆ మహిళను డిపార్ట్మెంటు సస్పెండ్ చేసింది ఇంకొక ప్రశ్న ఒకవేళ ఈ వీడియో నిజంగా వైరల్ అయింది కాబట్టి ఆ మహిళను సస్పెండ్ చేశారు కానీ ఈ వీడియో వైరల్ కాకుండా ఉండి సీక్రెట్గా ఈ వ్యవహారం అంతా జరిగి ఉంటే ఆ మహిళను సస్పెండ్ చేసేవారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలా కనపడని అవినీతి ఎంత జరిగినా మరి ఎందుకు బయటపడట్లేదు మరి అందరినీ ఎందుకు సస్పెండ్ చెయ్యరు దీని మీద కాస్త విచారణ చేస్తూ కామెంట్ కూడా చేయండి దయచేసి మీలో ఉన్న ఆవేదనను ఆక్రోశాన్ని లేదా మంచి ఫీలింగ్ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అందరూ యాక్టివేట్ అవ్వాల్సిన పరిస్థితి ఒకరినొకరు యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి పూణేలో జరిగింది ఈ సంఘటన ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడ నిలబడింది అయితే ఇతర పోలీసులు కూడా అక్కడ ఉన్నారు ఇంతలో ఒక హోండా యాక్టివా బండి మీద కూర్చున్న ఒక మహిళ తన ముందు కూర్చున్న ఒక అమ్మాయి మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చున్నారు చివరికి పోలీస్ మహిళ సైగల ద్వారానే చక్కగా చెప్పింది నేను అటు తిరుగుతాను నా జేబులో పెట్టాల్సిన డబ్బు పెట్టేయని ఆ యొక్క అమ్మాయి కూడా ఎంతో చాకచక్యంగా అద్భుతంగా ఈమె తిరగగానే జేబులోకి డబ్బు నెట్టేసింది ఆ కానిస్టేబుల్ కూడా అబ్బా ఎంత ఫాస్ట్గా జరిగింది పని అన్నంత ఇదిగా షాక్ అయింది మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ తిరుగుతోంది పూణేలో జరిగింది ఘటన ఆ పోలీస్ మహిళను మొత్తానికి సస్పెండ్ చేసింది డిపార్ట్మెంట్ మీరు చెప్పండి నిజంగానే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇలాంటి పరిస్థితులు మన దేశంలో కోకొల్లలుగా ఉంటాయని మనకు తెలుసు మరి మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి